మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని పైపెచ్చు చాలా చులకన భావం ఉన్న ముగ్గురు పురుష నేతలు ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల చేతుల్లో ఓడిపోబోతున్నారా మహిళా శక్తి ఈ ముగ్గురు నేతలకు ప్రజాస్వామ్య బద్దంగా గుణపాఠం చెప్పబోతోందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది మహిళలను తక్కువగా అంచనా వేసేవారు పెనాలిటీ పే చేయక తప్పదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఎన్నికల నగారా మోగేసింది మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి జూన్ నాలుగున ఫలితాలు వెలువడతాయి ఈ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో పోటీపై సర్వత్రా ఆసక్తి కనబడుతోంది ఎందుకంటే టీడీపీ జనసేనలకు చెందిన ముగ్గురు కీలక నేతలు ఈ మూడు నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి బావయ్య నందమూరి బాలయ్య ఆయన అల్లుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జనసేన అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్లు పోటీ చేయబోతున్న నియోజకవర్గాల గురించి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఈ ముగ్గురు నేతలను కంగారు పెడుతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురూ కూడా మహిళలే కావడం విశేషం నందమూరి బాలకృష్ణ మరోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు బాలకృష్ణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళను బరిలోకి దింపింది తిప్పెగౌడ నారాయణ్ దీపికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో బాలకృష్ణను ఓడించే అవకాశాలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు లోకేష్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళ అభ్యర్థిని బరిలోకి దింపింది బీసీ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో అదే వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు పార్టీ నాయకత్వం టికెట్ కేటాయించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేసిన నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు ఈసారి కూడా లోకేష్ ను ఓడించి తీరాలన్న పట్టుదలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థైన లావణ్యకు అవకాశమిచ్చింది ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలు ఉన్నారు అయితే ఆయన కొంత డైలమాలో కూడా ఉన్నారు పిఠాపురం నుంచి తనని గెలిపించుండని అడుగుతూనే బీజేపీ నేత అమిత్ షా ఆదేశిస్తే లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని అయోమయాన్ని వ్యక్తం చేశారు ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వంగా గీతను ఎదుర్కోవాలి ఉన్నత చదువులు చదివిన విద్యావేత్త వంగా గీత ఆమె రాజకీయంగానూ సుదీర్ఘ అనుభవం ఉన్నవారు ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యురాలిగా ఐదేళ్లపాటు ఎంపీగా వ్యవహరించిన వంగా గీత రెండు వేల తొమ్మిదిలో పిఠాపురం నియోజకవర్గం నుంచే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు కూడా సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఉండే వంగా గీత పట్ల నియోజకవర్గంలో చాలా మంచి పేరుంది వంగ గీతపై విజయం సాధించడం మాట దేవుడెరుగు కనీసం నిలువరించడం కూడా పవన్ కు కష్టమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ ముగ్గురు నేతలకు ఓ సారూప్యత ఉంది ముగ్గురికి మహిళలంటే ఏమాత్రం గౌరవం విలువ లేవని చాలా సందర్భాల్లో చాటుకున్నారు మహిళలను ఒక ఆట వస్తువుగా చూడ్డంలోనూ ముగ్గురు ముగ్గురే నారా లోకేష్ అయితే చదువుకోవడానికి విదేశాలకు వెళ్లి అక్కడ మహిళలతో అనుచితంగా వ్యవహరించిన ఫోటోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి మహిళలంటే లోకేష్ కు ఎంత గౌరవం ఉందో ఆ ఫొటోలు చూస్తే తెలిసిపోతుందంటారు మహిళా సంఘాల నాయకురాళ్లు ఇక నందమూరి బాలకృష్ణ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు సినీ పరిశ్రమలో అత్యంత వెకిలిగా మాట్లాడగల ఆర్టిస్ట్ గా బాలయ్యకు పేరుంది ఓ కార్యక్రమంలో మహిళల సమక్షంలోనే నందమూరి బాలయ్య మాట్లాడుతూ అమ్మాయిలు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదంటే కడుపైనా చెయ్యాలి అంటూ పరమ లంగా భాష మాట్లాడారు ఎల్లి ముద్దన మెట్టారు కడుపుని చేసేయాల అంతే ఎల్లి ముద్దన మెట్టారు కడుపుని చేసేయాల అంతే ఎల్లి ముద్దన మెట్టారు కడుపుని చేసేయాల అంతే కమిట్ కమిటనే పోలి ఏదోటి విన్నారుగా మహిళలంటే బాలయ్యకు ఎంత చిన్న చూపో ఆడబిడ్డకు తండ్రై ఉండి తన కూతురు వయసుండే అమ్మాయిల సమక్షంలో అమ్మాయిల గురించి ఇంత నీచంగా మాట్లాడారంటే బాలయ్య ఎంత దిగజారి మాట్లాడతారో అర్థమైందిగా ఇక మూడో నాయకుడు పవన్ కళ్యాణ్ మహిళలను దేవతలుగా కొలిచే పుణ్యభూమిలో పుట్టి మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు పవన్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు ఇద్దరికి విడాకులిచ్చారు ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవడం కరెక్టా అని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తే నాకు కాపురం చేయడానికి కుదరలేదబ్బా నేనేం చేయను అంటూ చిల్లర కారణం చెప్పి తన ఇజాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ నిజ జీవితంలోనే మహిళల పట్ల అత్యంత నీచమైన ఆలోచనలు అంచనాలు ఉన్న ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విపక్ష కూటమిలో భాగస్వాములై మహిళలను ఉద్దరిస్తామంటూ ఉపన్యాసాలిస్తున్నారు ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురి పైన పోటీకి సై అన్న ముగ్గురు మహిళా అభ్యర్థులు మహిళా లోకం తరపున తాము ఈ ముగ్గురిని ఓడించి గుణపాఠం చెబుతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఈ ముగ్గురు విపక్ష కూటమి అభ్యర్థులు ఓడిపోవడం ఖాయమని రాజకీయ పండితులు అంటున్నారు ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలా ఎంపీగా పోటీ చేయాలా అన్న కొత్త డైలమాను తెరపైకి తెచ్చారని వారంటున్నారు తన గెలుపు సాధ్యం కాదని తాను చేయించుకున్న సర్వేల్లో తేలితే పవన్ కళ్యాణ్ అసలు పోటీ చేయకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు పరిశీలకులు అప్పుడు నాకు పదవులు ముఖ్యం కాదు పోటీలు ముఖ్యం కాదు నా సీటును వేరే వారికి త్యాగం చేసేస్తా అని త్యాగరాజు డైలాగులు చెప్పడానికి కూడా పవన్ రెడీగానే ఉండవచ్చంటున్నారు